ఈజీ మనీ కోసం అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. క్షుద్ర పూజల పేరుతో హడావిడి చేస్తున్నారు. దేవాలయాలు పురాతన భవనాల్లో క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఇప్పుడు స్కూళ్ళను కూడా వదలడం లేదు. తాజాగా బీబీనగర్ మండలంలోని బట్టగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు జరగడం కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని బట్టగూడెం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడి గది తలుపు ముందు పసుపు కుంకుమ నవధాన్యాలు నిమ్మకాయలు గుడ్లు పెట్టి క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆనవాలు గుర్తించి స్వీపర్ స్కూల్ టీచర్లకు సమాచారం అందించారు. ఉదయం స్కూల్కు వచ్చిన టీచర్లు స్కూల్లో ఎవరో ఈ క్షుద్ర పూజలు నిర్వహించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక ఈ క్షుద్ర పూజల నేపథ్యంలో భయాందోళనకు గురవుతున్నారు స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు. అసలు స్కూల్లో ఈ క్షుద్ర పూజలు చేసిందెవరు, దీని వెనుక ఎవరున్నారు అని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు బీబీనగర్ మండల్ బట్టిగూడెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటలకు ఈ యొక్క పాఠశాల స్వీపరు గంగమ్మ వచ్చి చూసేసరికి హై స్కూల్లో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని రూమ్ వద్ద మరియు స్టాఫ్ రూమ్ వద్ద ఏదో క్షుద్ర పూజలు చేసినట్టుగా కుంకుమ పసుపు నిమ్మకాయలు గుడ్డు పెట్టడం జరిగింది. దాంతో ఆమె చూసి వెంటనే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారు వెంటనే పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మళ్ళీ లోకల్ ఎంపీటీస్ అనే నాకు మరియు స్థానిక సర్పంచ్ పురుషోత్తరెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ గారు కూడా వచ్చి చూడడం జరిగింది. వాస్తవానికి ఎవరు చేసారు ఏందనేది ఇంతవరకు మాకు తెలియలేదు. కానీ ఏదేమైనా ఇలాంటి జరగడం దురదృష్టకరం. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఏంటంటే ఇది ఒక విశాలమైన పాఠశాల, ఇక్కడ ఇంతవరకు ఎలాంటి జరగలేదు. అట్లని గ్రామంలో కూడా ఎలాంటి కాంట్రవైజ్ కూడా లేదు. కానీ ఇలాంటిది ఎందుకు చేసారు అనేది మాకు కూడా అర్థం కావడం లేదు. కాబట్టి ఇలాంటివి చేయడము అది బాధాకరము, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, వాళ్ళని ఏంటంటే అది ఇవి మూఢనమ్మకాలు మనం నమ్మొద్దు. కానీ ఎందుకంటే చూసే వాళ్ళకు కానీ సమాజంలో కానీ అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఏదన్నా ఉన్నా కానీ పోలీసుల విచారణ తేలినట్టయితే కఠిన శిక్షించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గతంలో ఎప్పుడన్నా ఊళ్ళో ఇట్లాంటి ఏమైనా జరిగినా? గతంలో ఇలాంటి కాంట్రవైజ్ కానీ ఇలాంటి కార్యాలు కానీ జరగలేదు. ఊళ్ళో ఏమైందంటే బట్టగూడెంలో ఈ పాఠశాల వెనుక అక్కడక్కడ కొన్ని పెట్టుకుంటే వాళ్ళు సొంతంగా ప్రజలు సీసీ కెమెరాలు పెట్టుకోరు ఒక ఇలాంటివి జరుగుతున్నాయని. కానీ స్కూల్లో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇలాంటివి. అంటే ఇప్పుడు దాతలను కూడా మేము అడిగినాము. ఇప్పుడు ఒక చాంద్ ఖాన్ అని తర్వాత వచ్చి ఇప్పుడే సర్పంచ్ గారి ఇంట్లో చెప్పింది నన్ను, నేను కొన్ని సీసీ కెమెరాలు ఇస్తానని చెప్పింది. తర్వాత ఇంకా కొంతమంది కూడా ముందుకొచ్చే పరిస్థితి ఉంది. మేము గ్రామ పంచాయతీకి వెళ్ళి అనుమానాలు మాకైతే ఇప్పుడు ఎవరి మీద అనుమానం లేదండి, ఎవరి మీద అనుమానం లేదు. ఎందుకంటే ఉంటే ఫలానా అని చెప్పగలుగుతాం కానీ మాకు అలాంటి సమాచారం లేదు. ఎందుకంటే పాఠశాల కాబట్టి దీని మీద జనరల్గా ఏంటంటే మరి ఏ ఉద్దేశంతో చేసారో మనకు తెలియదు. కానీ ఈ పాఠశాల ఉపాధ్యాయులు కానీ ఇక్కడ మేము కానీ ఎక్కడ కూడా కాంట్రవైజ్ ఏం లేదు. ఈ అంటే